మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే నిర్ణయం తీసుకున్నానని అఫీషియలీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను నిన్న మొన్న ఎంతోమంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ ఇన్ఛార్జ్ తోటి నేను చర్చించాను, మాట్లాడినాం. అట్లనే ఇంతకుముందు ఢిల్లీలో కూడా ఎంతోమంది బీజేపీ నాయకులతోటి చర్చలు జరిగినాయి. కానీ నేను ఈ చర్చలు నిన్న మొన్న కాదు, 2 ఏళ్ళ నడుస్తున్నాయి. అది కేవలం బీజేపీ నాయకులతోటి కాదు, బీజేపీ లీడర్షిప్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్షిప్ తోటి కాదు, కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతోమంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, మళ్ళీ మందకృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చెరుకు సుధాకర్ గారితో ఎంతోమందితో నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానానికి ఆలోచించినా, చర్చలు చేసినా, దాని తర్వాత ప్రస్తుత పరిస్థితిలో నాకు ఏం నమ్మకం వచ్చిందంటే, ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తందుకు ఓన్లీ బీజేపీ, అది బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. అది నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సంఖ్యలు మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. ఏంటంటే ఇది కేసీఆర్, కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళ పైసలు, పోలీసులు, విస్కీ బాటిళ్లను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు అని నమ్మకం వచ్చింది. బీజేపీకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. ఒక యుద్ధానికి పోతే, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే యుద్ధానికి అయినాయి, అవి డిసిప్లిన్గా ముంగటిపోతున్నాయని. అందుకే బీజేపీ దేశవ్యాప్తంగా మెల్లగా ముందుకు పోతుంది. అదే చూస్తే ఇటు కాంగ్రెస్ చూస్తే, ఇప్పుడు కేవలము మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు, రేపు రాజస్థాన్ అవుతుండొచ్చు, ఎల్లుండి వేరే రాష్ట్రాలు అవుతుండొచ్చు. అదే కాక ఢిల్లీ లీడర్షిప్ కూడా చాలా వీక్ అయింది. ఇక్కడ ఇంతో అంతో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ, మన తెలంగాణలో ఉన్నది, ఇంకా తెలంగాణ లీడర్షిప్ వల్ల. కానీ ఎక్కడి నుంచి బయట సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి దొరకదు. అదే చూస్తే మన బీజేపీ పార్టీకి మొత్తం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా బలమవుతుంది. కానీ ఇక్కడున్న కార్యకర్తలు బీజేపీతోటి ఎంత బలంగా అటాచ్ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా లేదు ఆ అటాచ్మెంట్. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొట్టగలగదు కేసీఆర్ను, ఓన్లీ బీజేపీ కొట్టగలుగుతుంది. అదే కాక దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అయినా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా అయినా ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో ఆపదలు ముంగటున్నాయి. ఇటువంటి అప్పుడు ఒక గట్టి నాయకుడు ఉండాలి. ఆ గట్టి నాయకుడు ఎవరంటే, ఇది నాది కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఎవరంటే, అందరు కూడా సర్వేలనే కాదా కాక, మీరు ఎవరైనా మహిళలను, హౌస్ వైఫ్ను అడిగినా కూడా ఆ గట్టి నాయకుడు, ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నో ఆపదలు వస్తున్నాయి, ఇటువంటి సమయంలో మోడీ గారేనే, వారు నాట్ ఓన్లీ నేషనల్ ఒక గ్లోబల్ లీడర్గా కూడా ఎదిగిండు. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ లీడర్ కావాలంటే మోడీ గారనే నమ్మకం వచ్చింది. భారతదేశంలో ఎవరైనా అడిగితే నెక్స్ట్ వచ్చే ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా మోడీ గారే అంటారు. రేపో మాపో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అది కూడా మంచి క్యాండిడేట్ పెట్టిండ్రు. అది కూడా చూస్తే బీజేపీయే, బీజేపీకి అడ్డు లేదని అనిపిస్తున్నది. కానీ నేను రాజకీయాలకు వచ్చింది ఎందుకంటే, నేను రాజకీయాలకు వస్తే ఒక పొలిటికల్ కెరియర్ కొరకు రాలేదు. నేను అందరికీ తెలుసు, నేను ప్రజాస్వామ్యం ఉండాలి, ఇక్కడ అభివృద్ధి కావాలి, మన తెలంగాణ అభివృద్ధి కావాలి, మా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కావాలి. విద్య మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్కూళ్ళు మంచిగా లేకుండే, విద్యారంగం మన తెలంగాణలో మంచిగా ఉండాలి. ఆంధ్ర స్కూళ్ళు ఎట్లున్నాయో మన తెలంగాణలో స్కూళ్ళు అట్లుండాలి, వైద్యారంగంలో అట్లుండాలి, రైతులకు న్యాయం జరగాలి. ఇప్పుడు రైతులకు
వానలు మంచిగా పడ్డా నష్టమవుతుంది, వానలు పడకుండా నష్టమవుతుంది. అంటే ఇది డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్లో మహిళలకు ఒక మంచి అవకాశం ఉండాలి. ఇవన్నీ కూడా మేము నిజంగానే ఊహించుకున్నాం. అప్పుడు బంగారు తెలంగాణ అనే పదం ఎప్పుడు వాడలేదు ఉద్యమం అప్పుడు, కానీ మేము నిజంగానే ఊహించుకునేది ఏంటంటే నిజంగానే తెలంగాణ వస్తే మొత్తం ధనిక రాష్ట్రము, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నిధులు అన్నీ మనకు తెలంగాణనే ఉంటాయి. మన తెలంగాణలో 40% అర్బనైజ్ పాపులేషన్, అంటే నిధులు ట్యాక్స్ కలెక్షన్ అన్నిటి లెక్క ఉంటాయి. అవి మన గ్రామీణ ప్రాంతాన్ని వాడితే మన గ్రామీణ ప్రాంతం నిజంగానే మెరుస్తాయి అనుకున్నాం, నిజంగానే మన స్కూళ్ళు మంచిగా ఉంటాయి అనుకుంటాం. గోవా స్కూల్లో లేకుంటే ఢిల్లీ స్కూల్లో ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు తిరిగి చూస్తే అన్నిట్లో అధ్వానమైన స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు అంటే మన తెలంగాణలో ఉన్నాయి. అన్నిట్లో ధనిక రాష్ట్రం అంటే మనకు 400,000 అప్పులున్నాయి. ఎటు చూసినా కేవలం హైటెక్ సిటీ కాదు, ఈ హబ్ హాక్ కాదు, ఆ హబ్ కాదు, కానీ నిజంగానే అభివృద్ధి అంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి పోయి అడగాలి, ఒక నిరుద్యోగిని అడగాలి, ఒక రైతును అడగాలి, అన్నిటి పెట్టి ఒక సర్పంచ్ని అడగాలి, ఒక టీఆర్ఎస్ సర్పంచ్ని అడగాలి, ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీని అడగాలి, ఒక టీఆర్ఎస్ జెడ్పీటీసీని అడగాలి. ఈ తెలంగాణ మనం కోరుకోలేదు. అందుకే నేను పార్టీ బయట నన్ను ముంగట పెట్టి ప్రత్యేకంగా రంగారెడ్డి తెలంగాణ అన్యాయం అయితే ప్రత్యేకంగా మా రంగారెడ్డి జిల్లాకు మరీ అన్యాయమైంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇన్ని లక్షలాది కోట్లు పెట్టినా కూడా ఒక్క ఎకరానికి ఒక్క సుక్క నీళ్లు కూడా ఈ ప్రభుత్వంతో రాలేదు. ఇక్కడ ఉన్న నిధులన్నీ తీసుకుపోయి ఎక్కడ పెట్టినరో, వాళ్ళ సొంత ఊర్లో పెట్టుకున్నారో, కానీ మా రంగారెడ్డి జిల్లా, మా వికారాబాద్ జిల్లాలో కొంచెం కూడా అభివృద్ధి కాలేదు. అందుకే బయటకు వచ్చినాను. కానీ నేనేదో కేసీఆర్ మీద కోపమో, వాళ్ళ కుటుంబం మీద కోపమో, వాళ్ళు నాకు మంచి మర్యాద ఇచ్చిండ్రు. కానీ మమ్మల్ని ముంగట పెట్టుకొని, ఉద్యమకారుల ముంగట పెట్టుకొని సాధించి నియంత్రణ పాలమంటే ఇంతకంటే పెద్ద దోకా ఎవరు ఇయ్యలేదు. అందుకే నేనే కాదు, ఎవరైతే నిజంగానే తెలంగాణ కొరకు కొట్లాడినరో ప్రతి ఒక్కరూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినరు. ఇప్పుడు పక్కకెవరు ఉండంటే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, అజయ్ పువ్వాడు ఉండొచ్చు, లేకుంటే తలసాని శ్రీనివాస్ ఉండొచ్చు, లేకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఉండొచ్చు, లేకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉండొచ్చు, వీళ్ళందరూ పక్కకైనరు. ఎవరైతే నిజంగానే తెలంగాణ అభివృద్ధి కోరుకున్నారో వాళ్ళు లేదు. అందుకే ఈరోజు చూస్తే కార్యకర్తలు కూడా 3 పార్టీలను తీయండి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇంకా వాళ్ళ కార్యకర్తలకు ఏం అటాచ్మెంట్ ఉందో, ఏం సంబంధం ఉందో, మొదలంటే తెలంగాణ ఉండాలి. ఇప్పుడు కార్యకర్తలకు వాళ్ళ ఓన్లీ పైసలు పవర్ తప్ప వేరే సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది, మా తాత తెలంగాణ, మా నాయన తెలంగాణ, నేను మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, అట్లా లేకుంటే ఇందిరమ్మ ఇది చేసింది, ఏదో సంబంధం ఉన్నది, ఒక మంచి బాండ్ ఉన్నది. అట్లనే బీజేపీకి మంచి బాండ్ ఉన్నది, మేము నేషనలిస్టు, మేము భారతదేశం కొరకు కొట్లాడతాము, బీజేపీ కొట్లాడతామని ఆ బాండ్ ఉన్నది. కానీ కార్యకర్తలకు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఏమీ బాండ్ లేదు, ఓన్లీ పైసలు దోసుకుంటేందుకు దీనికి ఉన్నది. అందుకే ఆ పార్టీ దబ్బునే ఖతమవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ కేసీఆర్ ఫ్యామిలీ 75% ఉంది. ఏదైతే ఆ 75% ఓట్లు గుంజుకుంటుందో ఆ పార్టీయే గెలుస్తుంది. ఎట్లయితే హుజూరాబాద్లో అయిందో, ఆ 75% గుంజుకున్నది, ఆడ పైసల ప్రభావం బాగా ఖర్చు పెట్టిండ్రు, 600 కోట్లు అంటారు, విస్కీ బాటిల్లు అన్నీ బాగా ఖర్చు పెట్టిండ్రు. కానీ ఆ పైసల ప్రభావం ఏమి లేదన్నాను, తక్కువైంది. అందుకే మెజారిటీతోటి ఈటల రాజేందర్ గారు గెలిచిండ్రు. అదే సినారియో కానీ ఒకటేందంటే, ఆ రోజు గెలిచింది ఈటల రాజేందర్ బీజేపీ కదా, మొత్తం తెలంగాణ గెలిచింది. ఎందుకంటే ఆ రోజు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ నోడగొడతందుకు కాంగ్రెస్ను ద్రోహం చేయలేదు, బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ కోటేషన్లు. రాబోయే ఎలక్షన్స్ కూడా అన్నిట్ల పెద్ద ఓటు ఏంటంటే యాంటీ కేసీఆర్ ఓటు, అది బీజేపీ గుంజుకుంటుంది. కాంగ్రెస్కు ఆ శక్తి ఆ బలము లేదని ప్రజలు డౌట్ ఉన్నది. ఎంత పాపులర్ ఉన్నా కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి ఆ డౌట్ ఉన్నది. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ఏంటంటే, బీజేపీ ఒక సిస్టమాటిక్ పార్టీ, ఒక డిసిప్లిన్ పార్టీ, అక్కడ కరప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం నాకే కాదు చాలామందికి ఉన్నది. నమస్కారం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు.
సర్వేలు అదే చెప్తున్నాయండి. క్వాంటిటేటివ్ సర్వే అని ఉంటుంది, క్వాలిటేటివ్ సర్వే ఉంటుంది. క్వాంటిటేటివ్ సర్వేల అంటే సంఖ్యలలో కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది, కానీ క్వాలిటేటివ్ సర్వేలలో బీజేపీ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడు కూడా విభేదించలేదు, ఇప్పుడు కూడా విభేదించలేదు. రేవంత్ ఆ పరిస్థితిలో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గర మిత్రుడు, తర్వాత ఎంతోమంది బట్టి విక్రమార్క గారు తెలుసు మంచినే, శ్రీధర్ బాబు గారు మా జూనియర్ ఉండే, అట్లే మా సొంత బావ శశిధర్ రెడ్డి గారు తెలుసు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గర మిత్రుడు, ఆయన కూడా బంధువే. కానీ ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డియే పిసిసికి, పిసిసి అయితే మంచిగానే, అంటే రేవంత్ రెడ్డి ఏమో స్పెషల్ నాకు స్పెషల్ ఫ్రెండ్ అని కాదు, ఆ పరిస్థితులు బట్టి, ఇంకా స్పెషల్ ఫ్రెండ్ అంటే వీళ్ళు స్పెషల్ ఫ్రెండ్స్, ఆ పరిస్థితులు ఆయన్నే మంచిగుంటారని చెప్పిన. కానీ రెండేళ్ళు ఎవరిని చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చినాక అప్పుడు రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు, అది కొంచెం చాలా ఆలస్యంగా చేసిండ్రు. బహుశా రేవంత్ రెడ్డి గారిని అప్పుడే చేసి ఉంటారు, రెండేళ్ళ మొదలు 2019 చేసుంటే బహుశా నేను అక్కడ ఉంటుండొచ్చు. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయినాక అప్పుడు రేవంత్ రెడ్డిని జస్ట్ మన హుజూరాబాద్ ఎలక్షన్స్ ముంగుడు చేస్తే తను కూడా ఏం చేయగలుగుతలేడు. నేను ఒక్కనే చేరుతున్నాను బీజేపీలో, నాతో పాటు ఇంకెవరైనా చేరుతున్నా అంటే వాళ్ళు ఇండివిజువల్గా చేరుతుండొచ్చు, నేనైతే ఒక్కనే చేరుతున్నాను. అండ్ వాళ్ళు ఎంతోమంది చేరుతా అంటున్నారు, బీజేపీ పార్టీతో మాట్లాడాలి. ఉదాహరణగా ఆదిలాబాద్లో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్, నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్, అందరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ బీజేపీలు నాతో చేరుతా అంటున్నారు. అది నేనన్నా మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యండి, మా సొంత కాన్స్టిట్యున్సీలో నా సొంత సపోర్టర్స్ ఎంతోమంది చేరుతున్నాను. అయితే ఎప్పుడు చేరుతా, ఎవరి ఆధ్వర్యంలో చేరుతా, ఎక్కడ చేరుతా, డయాస్ మీద ఇక్కడన్నా, అదంతా నేను బండి సంజయ్ గారికి వదిలిపెట్టినాను, కిషన్ రెడ్డి గారికి వదిలిపెట్టినాను, మంత్రి శ్రీనివాస్ గారికి, ఈ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఎక్కడ ఎవరి కింద ఎవరి ఆధ్వర్యంలో. నేను మోస్ట్ ప్రాబ్లీ నేను నాకు నడ్డా గారు ఎన్కట్ సంధి పరిచయం, వారితో చాలా చర్చలైనవి. అండ్ సాధారణంగా తనే పార్టీ ప్రెసిడెంట్, మోస్ట్ ప్రాబ్లీ పార్టీ ప్రెసిడెంట్ కిందనే జాయిత, సాంప్రదాయం ప్రకారంగా బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ కింద జాయిత అవుతుందని తెలుసు. కానీ ఆ ప్రశ్నలు మీరు బీజేపీ గారిని అడగాలి, బండి సంజయ్ గారినో లేకుంటే మంత్రి శ్రీనివాసం అడగాలి. నేను ఎప్పుడు కూడా రెండు అడగానని, టీఆర్ఎస్ వచ్చినప్పుడు రెండు అడుగు, నా పోస్ట్ ఏందని అడగాను, నాకు ఏ టికెట్స్ ఇస్తారని అడగాను. కాంగ్రెస్కి వచ్చినప్పుడు కూడా నేను ఏ పోస్ట్ అడగాను. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు పీసీసీ కప్పుల రాజు గారు అన్నారు నేను పీసీసీ కన్సల్ట్ చేస్తున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కానీ నేను ఆర్డినరీ కార్యకర్త ఉన్నా కూడా నాకు ఓ పెద్ద పోస్ట్ ఉన్న రెస్పెక్ట్ నాకు కాంగ్రెస్ పార్టీలు ఉండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నా, నాకు మంచి రెస్పెక్ట్ దొరికేది. ఇక్కడ ఇది డిసిప్లిన్ అండ్ హైరార్కికల్ పార్టీ, ఇక్కడ పదవులు ఇంపార్టెంట్ అంట. కానీ నేను ఈ పది కాల్ అన్నీ అడిగిన మైనార్టీ సంగతి ఏంది, ఎన్నో ఇష్యూస్ నేను మాట్లాడినాను మైనార్టీస్కు అక్కడ, బట్ ఫైవ్ నేను రాసి కూడా ఇచ్చాను, 5 పాయింట్స్ అక్కడ రాసి ఇచ్చినాను. ఆ 5 పాయింట్స్ కూడా ఒక్క పాయింట్ కూడా నాకు ఏం పోస్టు లేకపోతే నాకు ఏ టికెట్ అని నేను అడగలేను, అడగాను కూడా, అది పార్టీకి వదిలిపెడతా. దేంట్లో వినవాడు లేదండి, ఎన్ని రకాల అన్యాయం చేసింది నాకు తెలియదు, ఎన్నో రకాలుగా లాభం చేసింది కూడా తెలుసు. మీరు ప్రత్యేకంగా దేని మీద అన్యాయం చేసిందో చెప్తే దాని మీద సమాధానం. విభజన హామీలు, ఒక్క నిమిషం ఇలా రాష్ట్రానికి రావచ్చున్నాయి, మంచిగా వస్తున్నాయి, అది ఫైనాన్స్ కమిషన్ చేతులు ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంత ఇవ్వాలనో ప్రతి నిధులు వస్తున్నాయి. ఇది నిధులు ఇష్టం ఉన్నట్టు మా గుజరాత్కి మాది అని ఎక్కువ ఇచ్చుడు తెలంగాణకు తగ్గిస్తున్నందుకు అది సాధ్యం కాదు, అది ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు అంటున్న నిధులు ఇచ్చేది అది ఫైనాన్స్ డివల్యూషన్ ఆఫ్ స్టేట్ ఇస్ డిఫైన్డ్ బై ఫైనాన్స్ కమిషన్, అది బీజేపీ ప్రభుత్వం చేతులు ఉండదు, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ ఎస్ ఇచ్చేటివి మీరు రిలేషన్షిప్ మంచిగా పెట్టుకుంటే ఇచ్చేటివి కొంచెం తొందరగా ఇస్తారు. మీరు రోజు నన్ను గల్లి బూతులు
మన ఫైనాన్స్ మినిస్టర్ను మన మోడీని బూతులు తిరుతుంటే వాళ్ళు ఇచ్చేది కొంచెం లేట్గా ఇస్తారు. ఈ ఈ రాష్ట్ర ఇప్పుడు జగన్ గారు చూడండి, విజయసాయి గారు చూడండి, వారు ఎట్లా మాట్లాడతారు, వారు రైవల్స్. అట్లే స్టాలిన్ చూడండి, వాళ్ళు బీజేపీకి రైవల్స్, కానీ రిలేషన్షిప్ మంచి పెట్టుకుంటాడు. ఒకరోజు మీకు తెలుసు పబ్లిక్ మీటింగ్లో నేను చెప్పరాని బూతులు అంటే రోడ్లలో కూడా ప్రైమ్ మినిస్టర్ను అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అట్లా తిరితే వాళ్ళు ఎట్లయినా ఇవ్వాలి, నిధులు ఇచ్చేటి తప్పక ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇచ్చేట్టు రేపిస్తారు. అయితే ఆ రిలేషన్షిప్ మంచిగా పెట్టాలి. ఎందుకో ఆ రోజు ఏమైందో, ఏం పిచ్చిలేసిందో, అట్లా అడ్డగోలుగా మాట్లాడే వరకు కొంచెం టైట్ చేస్తుండ్రు, కానీ తప్పనిసరిగా వస్తాయి. అవి రిలేషన్షిప్ మంచిగా ఉంటే ఈ సీఎం వై వేరే సీఎం అంటే నిధులు ఇప్పుడు వస్తాయి, జీతాలు ఇప్పుడు వస్తాయి, పెన్షన్లు ఇప్పుడు వస్తాయి, రైతు బంధువులు ఇప్పుడు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు వస్తాయి. అనవసరంగా ఇవి కొట్లాడి పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు, ఈవెన్ మమతా బెనర్జీ ఎవరైతే కేసు వ్యతిరేకించిందో మోడీని, అట్లా అంత బూతులు తిట్టి ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఏంది, అక్కడ మోడీ బాయ్ బాయ్ అని అక్కడ పెట్టుకున్నారు. ఇది ఫ్లెక్సీ వార్లు అంటే ఇంత దిగసారి ఫ్లెక్సీ వార్లు కూడా చేయరు, ఫ్లెక్సీ వార్లు. అయితే ఇంత దిగసారి మాటలు ఏమో అయింది, చాలా తప్పులు చేయడు, కానీ నడుమ చాలా రాజకీయాలు తప్పులు చేస్తున్నారు. ఎవరన్నా తిట్టిన రాజకీయాలలో ఈవెన్ దుష్మన్ను కూడా, శత్రువును కూడా ముఖం మీద టీవీ ముంగట అన్ని బూతులు తిట్టారు. కానీ ఈయన ఆ రోజు తిట్టిండు, అండ్ దానివల్లనే కాదు బాధ్యతారహితంగా ప్రవర్తించాలి. ఈయన అప్పులు దాపెట్టిండు, తీసుకున్న అప్పులు దాపెట్టిండు, న్యాచురలీ అది చేయాలి. ఎందుకంటే 4 కోట్ల అప్పులు ఎన్నో కార్పొరేషన్ల కింద దాపెట్టిండు, దాని గ్యారంటీస్ ఎవరు, మన స్టేట్ గవర్నమెంటే ఇస్తున్నది. అయితే ఇవన్నీ ఆయన చేసిండు, అందుకే వాళ్ళు కేర్ఫుల్ ఉన్నారు, ఇంకా టైట్ చేస్తారు. మీరు చేస్తున్నారు, చేయండి, నమ్ముతారు, అది మీరు చేస్తున్నారు. కొంచెం లౌడ్ చెప్తా, అందరు కూడా వింటారు. ఏమండి, నేను అప్పుడు నేనే కాదు, మొత్తము తెలంగాణ ఓ బీజేపీని గెలిపిస్తందుకు కాదు, ఒక ఈటల రాజేందర్ గెలిపిస్తందుకు కాదు, కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి, కేసీఆర్ని గారిని ఓడగొట్టాలని చేసిండ్రు. నేను కూడా దాని కొరకే హెల్ప్ చేసిన. అప్పుడు నాకు ఈ 5 పాయింట్లు, నేను 5 పాయింట్లు లెటర్లలో ఇచ్చిన, ఆ 5 పాయింట్ల మీద క్లారిటీ లేదు. ఏవి 5 పాయింట్లు? ఫస్ట్ నేను నడ్డా గారికి ఉత్తరం రాసి ఇచ్చిన 2 నెలల కింద. ఆ ఉత్తరం ఏం రాసి ఇచ్చినా, ఉత్తరం ఈ 5 పాయింట్ల మీద క్లారిటీ వస్తే మేము చేస్తాము. 1, తెలంగాణలో ఎంతో దోపిడీ అవుతుందని ఆరోపణ. ఎందుకంటే ఈ 4 లక్షల కోట్లతో ఎవరు బాగుపడ్డారు, మా గ్రామీణ ప్రజలు బాగుపడలేదు. ఈడ టీ హబ్ అయితే కట్టుకున్నారు, ఇన్నోవేషన్ హబ్ కట్టుకున్నారు, స్టార్టప్ హబ్ కట్టుకున్నారు, ఓ మంచి బ్రిడ్జ్లు వేసినారు. అంటే తెలంగాణ అంటే గచ్చిబౌలి కాదు, తెలంగాణ అంటే ఇన్ఆర్బిట్ మాల్ కాదు. అయితే 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? దీని మీద తప్పనిసరిగా కాళేశ్వరం కుంభకోణమో లేకుంటే కమిషన్స్ ఏవో ఉన్నాయి అని చెప్తున్నారు. అది నడ్డా గారు కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పిండు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, దాని మీద మాకు క్లారిటీ కావాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈటల గారి గెలుపుతోటి సగం ఓడిపోయినట్టే, సగం కొలాప్స్ అయింది టీఆర్ఎస్ పార్టీ. ఇంకో బై ఎలక్షన్స్ పెడితే, ఆ బై ఎలక్షన్స్ టీఆర్ఎస్ గెలిస్తే, సారీ బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇంకా 2023-24 వరకు అవసరం ఆగని అవసరం లేదు. అయితే ఇంకో బై ఎలక్షన్స్ రాగలుగుతాయా? ఎందుకంటే 3 స్ట్రాంగ్, నాది కూడా ఎలక్షన్ పెటిషన్ ఉన్నది. ఒకటేమో వేములవాడ జర్మన్ సిటిజన్, ఇంకోటేమో నా జహీరాబాద్లో 3000 ఓట్లతోటి ఎంపీ ఓడిపోయిండు, ఇంకోటేమో మా ప్రసాద్ కుమార్ గారు, ఆయన కూడా 3000 ఓట్లతోటి ఓడిపోయిండు. అండ్ బై మిస్టేక్ కలెక్టర్ గారు వీవీ ప్యాట్లు అన్నీ ఓపెన్ చేసిండ్రు, ప్రశ్నందరు పిలిచి బ్యాలెట్ బాక్స్ ఈవీఎంస్ ఓపెన్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఇంకో బై ఎలక్షన్ జరిగితే, లేకుంటే ఇంకెవరైనా రిజైన్ చేస్తే తప్పని, మీరు బై ఎలక్షన్స్ గురించి ఏమైనా చేస్తుండ్రా, ఆ కోర్టు కేసులు మంచి కొట్లాడితే ఇంకో బై ఎలక్షన్ సాధ్యం, ఆ బై ఎలక్షన్స్ బీజేపీ గెలిస్తే ఇంకా టీఆర్ఎస్ కథమే అవుతుంది. 3వ అంశం ఏంటంటే, మీరు మైనార్టీస్, బీజేపీ మీద ఆరోపణ ఏంటంటే మీరు మైనార్టీస్కు వ్యతిరేకంగా, అంటే నిజంగానే మీరు ముస్లిమ్స్కు వ్యతిరేకంగానా,
లేకుంటే నిజంగానే మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా దానికి మంచి సమాధానం ఇచ్చారు. బీజేపీ పార్టీ దానికి ఎన్నుకున్న ఆర్ఎస్ఎస్ పార్టీ సిద్ధాంతము వీఆర్ అగెయిన్స్ట్ మైనారిటీ. అదే కాక మోహన్ భాగవత్ గారు ప్రత్యేకంగా చెప్పిండు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్ అని. ఎస్, ఎవడైతే ఇప్పుడు అయినట్టు ఉదయపూర్లో అయినట్టు అటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళు టెర్రరిస్ట్. వాళ్ళ మీద తప్పని యాక్షన్ తీసుకెళ్ళాలి, వాళ్ళ మీద భయం పెట్టాలి. ఇవి కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్ ఆర్ ముస్లిం దేశాలకు సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే అది, కానీ దానివల్ల మేము ముస్లిమ్స్ అని అంటందుకు లేదు. మేము ట్రిపుల్ తలాక్ పెట్టినా దాంతో హిందువులకు ఏం లాభం కాదు. అది ఇవన్నీ డీటెయిల్ క్లారిటీ ఇచ్చిండ్రు, కొన్ని వాటిలో క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణగా బై ఎలక్షన్స్ మీద క్లారిటీ ఇవ్వలేదు, లేకుంటే ఈ కాళేశ్వరం కుంభకోణమైన లక్షలాది కోట్లు ఎక్కడ పోయినాయి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇంకోటి ఎస్సీ, ద నాలుగో పాయింట్ అంటే ఎస్సీ, చాలామంది ఇంకా అనుకుంటారు బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ. మనందరికి తెలుసు, చాలామంది తెలుసు, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అనుకుంటారు, చాలామందికి తెలుసు ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ బీసీ, మన ప్రెసిడెంట్ ఎస్సీ, ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ ఎస్టీ, ఇవన్నీ తెలియదు. ఇక్కడ కూడా చూస్తే ఎంతోమంది నాయకులు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన తెలంగాణలో. కానీ ఇంకా మన ప్రజల లోపల, మన గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలో ఏంటంటే బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ. అక్కడ ఢిల్లీనేమో బ్రాహ్మీణ్ బనియాల పార్టీ, ఇక్కడ హైదరాబాద్లో ఏమో రెడ్డి కమల పార్టీ అనే ఉన్నది వెనుకట, ఎస్పెషలీ పెద్ద మనుషులు. ఆ అభిప్రాయం ఎట్లా మార్చుతారు? దాంట్లో మీరు ఎస్సీ నాయకులను ఎట్లా దగ్గర తీస్తారు? మీరు మందకృష్ణ మాదిగ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా? మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా? సో ఇది నాలుగో పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనుకుంటుని, అండ్ ఇన్సూరెన్స్తో మెంబర్షిప్ చాలా సక్సెస్ఫుల్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఇలా మెంబర్షిప్. అట్లనే కాంగ్రెస్ పార్టీలో అదో అంశం ఉండి ఎట్లయితే, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కింద మంచి మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ఇప్పుడు బీజేపీలో కూడా మెంబర్షిప్ డ్రైవ్ అవుతా. ఈ ఐదు పాయింట్ల మీద నేను క్లారిటీ అడిగిన, ఈ ఐదు పాయింట్ల మీద ఫస్ట్ పాయింట్ మీద మంచి క్లారిటీ వచ్చింది అబౌట్ మైనారిటీ. అదే మూడో పాయింట్ మీద ఎస్సీస మీద మేము మాట్లాడుతున్నాం, చర్చిస్తుంటాం, అది కూడా మెసేజ్ మేము తీసుకొస్తాం. మీకు తెలుసు కదా, ఇప్పుడైతే వెనుకట్ ఉండొచ్చు ఆ ఇమేజ్, కానీ ఇప్పుడైతే బీజేపీల కులం లేని హిందుత్వ పార్టీ అని ఉన్నది. దీంట్లో కులాలు ఉండయి. మన ఇక్కడ తెలంగాణలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు బీజేపీలో. అయితే ఆ ఇమేజ్ మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం, మంచి ఫీడ్బ్యాక్ అని చెప్పిండ్రు. సో ఈ అన్నిటి మీద కూడా క్లారిటీ, ఈ రెండు పాయింట్ల మీద మాత్రం క్లారిటీ ఇచ్చిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడ్డాను. నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడే అవసరం నాకు లేదు. ఇప్పుడు ఏంది ఉన్నది, కాంగ్రెస్ పార్టీని తప్పుపడితే నాకు ఓట్లు రావు. ఈ 75% ఓట్లు ఏంది? ఇది యాంటీ కేసీఆర్ ఓట్లు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీని తిరితే నాకు ఈ ఓట్లు వస్తాయా? నేను కేసీఆర్ను తప్పుపట్టి ఆ నిలదీసి ఆ ఎక్కడ పోయినాయి ఆ 400,00,000 కోట్లు మా స్కూళ్ళల్లోకి వస్తలేవు మా, అది అప్పుడు వస్తాయి. ఎవరైనా అది సేమ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని తప్పుపడితే అవి రావు. ఇక్కడ ఉన్నాయి యాంటీ కేసీఆర్ ఓట్స్, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. తెలంగాణకు ద్రోహం చేసినారు, తెలంగాణను దోసుకున్నారు అని ప్రచారం ఉన్నది. ప్రచారమే కాదు, గ్రామీణ ప్రాంతంలో అయితే మా హైటెక్ సిటీలో కనబడదు, కానీ గ్రామీణ ప్రాంతంలో కళ్ళారా కనబడుతుంది. తెలంగాణ దోసుకున్నాడంటే ఎవరు ప్రశ్న కూడా అడిగారు? ఇక్కడ అంటే ఓ ఎంత డెవలప్ చేసిండు మా రాజకుమారుడు ఇది అది అని ఎంత సూపెడతారు, కానీ ఇక్కడ అది కేవలం ఇదే. ఇప్పుడు వానలు పడుతున్నాయి, మీరు ఎక్కడన్నా బస్సీలో కొని చూడండి, అక్కడ కనబడేది. దీంట్లో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయండి, మీరు చెప్పింది వాస్తవము. కొన్ని పార్టీలు అది అవసరం అండి, ఫిగర్ అవసరం. ఎస్పెషలీ రీజనల్ పార్టీస్లో అది చాలా అవసరం. ఒక ఫిగర్ ఉంటేనే రీజనల్ పార్టీ ఉంటుంది, ఆయనకే ఎవ్రీథింగ్. కానీ అన్ని పార్టీలలో అది అవసరం ఉండదు. ఎవరన్నా నాకు తెలుసు, కానీ చాలామందికి తెలంగాణలో 1% కూడా 10 ఏళ్ల కింద యోగి ఆదిత్యనాథ్ అంటే ఎవరో తెలియదు. 5 ఏళ్ల కింద
ఫడ్నావిస్ అనే పేరు నేనే ఇనలేదు. అయితే నిజంగా ప్రజాస్వామ్యం అంటే అది ఉండాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏదో ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్ ఒక లీడర్ కింద కాదు. లీడర్ పవర్ఫుల్ ఉండొద్దు, ప్రజలు పవర్ఫుల్ ఉండాలి. ఇక్కడనేమో వేరే పార్టీలో లీడర్ పవర్ఫుల్ లీడర్ కావాలని. అయితే పవర్ఫుల్ లీడర్ 4 కోట్ల తెలంగాణ జనాభా ఉన్నది, దాంట్లో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అండ్ అది అట్లుంటేనే నిజమైన ప్రజాస్వామ్యం. ఎవరో హీరో లీడర్ కింద అంటే నిజంగానే ఆ లీడరే మనల్ని తొక్కేస్తాడు. చూసినాం ఏమైందో. ఫ్రాంక్లీ ఐ మీన్ ఓపెన్గా చెప్పమంటే ఎవరు తప్పు పట్టొద్దు. నేను మొన్న బండి సంజయ్ గారితో ఇంకా తరుణ్ చుగ్ గారితో మాట్లాడినా. తను అన్నారు ఫస్ట్ నాడు నడ్డా గారు వస్తుంది. నడ్డా గారు నాకు చాలా మంచి పరిచయం. నేను 5 ఏళ్ళు ఉంటుంది, మీ అందరు తెలుసు. నాకు 100% అటెండెన్స్. లోక్సభలో నేను 100 సార్లు మాట్లాడినా తను చూసినప్పుడు. ఎన్నోసార్లు అఫీషియల్లీ అన్అఫీషియల్ కలిసిన, మొన్న కూడా కలిసిన. అయితే తను పార్టీ హెడ్ ఫస్ట్ నాడు వస్తుండ్రు. ఫస్ట్ నాడు తాను ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి తర్వాత మోడీ గారు అండ్ అమిత్ షా గారిని కలవండ్రి అని చెప్పిండ్రు. ఎక్కడ కలుస్తామో లేటర్. కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ వద్దు, ఎల్లుండి ముగ్గురు ఉంటారు, ముగ్గురు కింద కలిసి తర్వాత, ఇద్దరు కింద కలిసి తర్వాత మోడీ గారు సెకండ్ ఇప్పుడు అంటున్నారు. అయితే ఇది ఇప్పుడు లాస్ట్ 1 అవర్లో. కానీ నాకు 2-3 వాళ్ళకి ఎట్లా కన్వీనియంటో వాళ్ళకే ఇడ్స్ పెట్టిన. నాకు వీళ్ళ కింద కలవాలి అట్లేముండదు. నేను నాకు ఏ పదవి ఇవ్వాలి దాని మీద ఇన్సిస్ట్ చేస్తలేను. నాకు ఏ టికెట్ అసలే ఇన్సిస్ట్ చేస్తలేను. అండ్ అది ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీలు అంతే, టీఆర్ఎస్ పార్టీలు అంతే. నేను ఎక్కడ జాయిన్ అవుతా, ఎవరి కింద జాయిన్ అవుతా, అవన్నీ వాళ్ళకి ఇడ్స్ పెడతాను. అయితే వాళ్ళు ఒక్కటి చెప్పిండ్రు. ఏంది? ఒక్కటి కాదండి, అది కన్ఫర్మ్ చేసిండ్రు. యాక్చువల్ మొన్న ఒక్కటి అని చెప్పిండ్రు, ఇవాళ ఒక్కటి కాదు, 2, 3 అని చెప్పిండ్రు. అది వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంటుంది నాకంటే. నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఇద్దరే అన్నారు. ఏ పార్టీ అయితే కేసీఆర్ని ఓడగొట్టగలుగుతుందో ఆ పార్టీని. అండ్ నేను ఏదో సడన్గా తీసుకోలేదు. 2 ఏళ్ళు అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా లేట్ అయింది సార్, డబ్బును తీసుకోండి, డబ్బును తీసుకోండి. 10 రోజుల సంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మా కార్యకర్తలతోటి, సీనియర్ కార్యకర్తలతో చేస్తున్నాను. అందరినీ కలిసిన అందరు కూడా ఇదే అంటుంది, డబ్బును తీసుకోండి. టైం వచ్చింది నిర్ణయం తీసుకునేది. అండ్ సమాధానం గుర్తు వచ్చింది, ఏ సమాధానం ఏ పార్టీ ఓడగొట్టగలుగుతుందో. అండ్ స్పష్టంగా చెప్పగలుగుతా ఇప్పుడు సర్వేల ప్రకారం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో దేశంలో, ఎస్పెషలీ దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడగొట్టగలగదు, అది స్పష్టత వచ్చింది. అట్లనే బీజేపీ పార్టీకి శక్తులు ఉన్నాయి, ఓడగొట్టగలుగుతుంది అనే ఉంది. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే భయమే లేదు, ఫుట్బాల్ ఆడుకోవచ్చని అనుకుంటున్నాడు. అదే బీజేపీతోటి ఫుట్బాల్ ఆడుకోవచ్చనే భయం నమ్మకం లేదు, ఇన్ఫ్యాక్ట్ భయపడుతుండే, అది కూడా తెలుసు. నేను యాజ్ ఎ క్యాండిడేట్ నేను ఎంపీగానే సూట్ అవుతాను, నాకు అదే ప్రిఫరెన్స్, నాకు అదే ఇంట్రెస్ట్. కానీ అవసరం పడితే చేసినా చేస్తుండొచ్చు, వాళ్ళు ఒత్తిడి పెడితే. కానీ నేను కూడా కొంచెం ప్రెషరైజ్ పెడతా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉంటేనే, ఎంపీగా ఉంటేనే నాకు బెటర్ అని. అండ్ నేను 17 కాన్స్టిట్యున్సీలు చూసుకోవచ్చు, నాకు ఎంపీ కావాలని ఉన్నది. నన్ను ముంగట్ పెట్టుకొని దోసుకుంటున్నారు. అవును, అవును, నేను జాతీయ హోదా కొరకు ఇది విభజన అప్పుడు అది జాతీయ హోదా అని ఇప్పుడు చెప్పలేదు, కరెక్ట్ చేయన్నాను. విభజన చట్టంలో ఉండేనా జాతీయ హోదా ఇస్తాను నేను కాళేశ్వరంకు లేకుండే, ఆంధ్రాలో ఉండే కానీ ఇక్కడ లేకుండే. జాతీయ హోదా కొరకు నేను అడగను. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ మాకు డ్రైల్యాండ్, ఇన్ఫ్యాక్ట్ మాకు డ్రైల్యాండ్ అగ్రికల్చర్ బోర్డు పెట్టు, వరి 1,000 కోట్లు పెట్టు. అయితే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ బోర్డు మా చేవల్ల ప్రాంతంలో డ్రైల్యాండ్ ఉంటాయి, మేము రొట్టెలు తినేటోళ్ళము, సద్దలు రాగులు తినేటోళ్ళము. వాళ్లకు మదద్ ధర, స్పెషల్లీ ఇక్కడ ఈ ప్రాంతంలో పెరిగే మిల్లెట్స్ అంటారు,
సజ్జలకు లేకుంటే ఆంధాలకు లేకుంటే వీటన్నిటి కూడా ఎక్కడైతే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ వాటికి మదద్ ద్వారా మూడింతలు చేయాలి. ఇటువంటివి ఉన్నాయి చర్చ చేస్తున్నాం. ఇంకోటేమో నేను నావి కొన్ని షరతులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పలేదు ఎందుకంటే మీరు అందరు మీ అందరికీ చాలా చిన్న కనబడతాయి కానీ నాకు అది చాలా పెద్దది. నేను 4 ఏళ్ళ సంది బయోగ్యాస్ మీద రీసెర్చ్ చేస్తున్నా. మా పెద్దగ మంగళారం గ్రామంలో దాదాపు పెద్ద గ్రామం ఆడ 80 లక్షలు ఇక్కడ మా గ్రామం నుంచి గ్యాస్ కొరకు ఖర్చు అవుతుంది. ఏది ఎల్పిజి గ్యాస్ కొరకు మేము అక్కడనే ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టి ఇంటింటికి పైప్ ద్వారా బయోగ్యాస్ వస్తుంది. దాన్ని ఇప్పుడు కేవలము 40-50 ఇండ్లకే వస్తుంది. అది 1000 ఇండ్లున్నాయి 1000 ఇండ్లకు చేసే ప్రాజెక్ట్ నడుస్తుంది. కాగానే అది మొత్తము మా రంగారెడ్డి జిల్లాకు తెలంగాణకు చేస్తే మన భారతదేశానికి దాదాపు 2 లక్షల కోట్లు మిగులుతాయి ఎల్పిజి వల్ల. దాంట్లో నాకు ఒక మీరు పోస్ట్ అడిగింది కదా, అది పొలిటికల్ పోస్ట్ కాదు, అది రీసెర్చ్ పోస్ట్. దాని కొరకు అడిగినాను. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఏమైనా గ్రాంట్ వస్తే దాన్ని చేయాలని అడిగినా. అటువంటి అండ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అడిగినాను. తర్వాత అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ చేయాలి. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ అంటే డైరెక్ట్ జాబ్ కాదు, కాగానే కంపల్సరీ అప్రెంటిస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టమని చెప్పినాను. ఇటువంటివి మహిళల కొరకు ప్రోగ్రామ్ పెట్టినాను, టూరిజం ప్రాజెక్ట్ కొరకు చేసినాను. సో ఇటువంటివి చెప్పినాను కానీ నేను కాగానే నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టు, ఇన్ఫ్యాక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాకు అవసరం లేదు, మాకు ఇవి అవసరం, ఉద్యోగాలు అవసరము, ఇంటికి ఎల్పి ఫ్రీ బయోగ్యాస్ అవసరము. ఇప్పుడు వస్తున్నది పెద్ద మన గ్రామంలో 40 ఇండ్లకు కావాల్సి వచ్చి చూడాలి. ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడితే అసలు నిజమైన అభివృద్ధి మా రంగారెడ్డి జిల్లాకే కాదు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉంటుందని అయితే వీటి మీదనే. అండ్ మోడీ గారు నన్ను కలిసింది కూడా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఈ అంశాల మీద నేను 100 సార్లు మాటలాడినప్పుడు ప్రతి అంశం మీద కనీసం 10 సార్లు మాట్లాడినా ఇప్పుడు చెప్పిన అంశాలు. అయితే అందు ఇవి కూడా అట్రాక్షన్. అదే కాక స్కూళ్ళు మంచిగా ఉండాలని నేను అప్పటి సందే బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ పెట్టినాను. ప్రతి 100 ఊర్లకు మా బాత్రూమ్ నేను అప్పుడు బీజేపీ లేకుండే కానీ మోడీ గారు పెట్టినది స్వచ్ఛ భారత్ అన్నిట్లో బెస్ట్ ఇంప్లిమెంట్ చేసింది నేనే. వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ ఎంపీలు వచ్చి చూసిపోయినరు. ఇంకా 7 ట్రక్స్ నడుస్తున్నాయి, అవి బాత్రూమ్ క్లీనింగ్ చేస్తున్నాయి. అదే కాక నేను 2014లో ఒక ఆర్టికల్ రాసిన, ఇప్పుడు భారతదేశంలో ఎన్నో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఈవెన్ డిమానిటైజేషన్ నేను అంగీకరించిన, అది చేసిన విధానం తప్పు కానీ డిమానిటైజేషన్ మంచిది. జిఎస్టీ కూడా దాంట్లో 1-2 లోపాలు ఉన్నాయి, అది ఫెడరల్ స్పిరిట్లో లేదు కానీ ఓవరాల్ జిఎస్టీ మంచిది, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా మంచిది. సో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే నేను 2019 ఒక పెద్ద ఆర్టికల్ రాసిన, అది టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ 2-3 న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఏంటంటే ఎంఎస్పి ఇస్ నాట్ ద సొల్యూషన్, అంటే రైతులకు ఎంఎస్పి ఆ సొల్యూషన్, వేరే ఏదైనా సొల్యూషన్ అది చూడాలి అని రాస్తే తర్వాత 3 చట్టాలు, అది 3 చట్టాలకు అనుకూలంగా 3 చట్టాలు తర్వాత వచ్చినాయి. అంటే అప్పటి సంది మేము బీజేపీ మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు, ఆర్జేడీ మిత్రులు, తర్వాత ముఖ్యంగా టీఎంసీ అండ్ బీజేడీ మిత్రులు, ఎన్సీపీ మిత్రులు, మేమందరం పార్లమెంట్ డిస్కస్ చేస్తున్నాం. ఇది బీజేపీయే కాదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిస్టమ్ మారవాలి. ఏదైతే రూపాయి బియ్యం వస్తుంది, రూపాయి బియ్యం కాదు 30 రూపాయలకు బియ్యం కొనము కానీ 30 రూపాయలు వాళ్ళ జేబులో పెట్టాలి. ఫుడ్ సబ్సిడీ ఇయ్యకు, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయమని, అప్పుడు రైతులకు లాభం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధరలు పడుతున్నాయి, ఎందుకంటే ధరలు ఎందుకు పడుతున్నాయి, రూపాయి బియ్యం పెడితే పడుతున్నాయి. రూపాయి బియ్యం ఇవ్వకండి, పేదోళ్లకు 30 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలు కిలో కొనండి, అప్పుడు రైతుల ధర, అప్పుడు ఎంఎస్పి అవసరం ఉండదు. రైతులే ఇప్ప 19 రూపాయలు అయ్యేది 1900 క్వింటాల్ అమ్మరు, అప్పుడు 2500 అమ్ముతారు, పేదోళ్ళకు డైరెక్ట్ పైసలు ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఎంతో చర్చిస్తున్నాము. అయితే ఇవి కూడా మా ఆలోచనలు బీజేపీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయని, మేము ఎన్నో విధానంగా మ్యాచ్ అయినాయి, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మిత్రుడు, బంధువు, ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నేను కలిసినాను, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంటే కర్టిసీ, అంటే వాళ్ళని నాతో రా అని కాదు, వాళ్ళు నాకంటే సీనియర్ రాజకీయాలలో, యాక్చువల్లీ వయసులో నాకంటే జూనియర్ కానీ రాజకీయాలలో నాకు చాలా సీనియర్, వాళ్ళకు చాలా అవగాహన ఉంది. ఒక కర్టిసీగా తెలుసును కనుక నేను ఇట్లా ఈ నిర్ణయం తీసుకుంటా అని నిన్న పోయి కలిసిన, ఇవాళ వెంకటరెడ్డి గారిని ఇవాళ కలిసిన. అయితే వాళ్ళు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పంపించారు. అండ్ అవును మారుస్తున్నాయి,
మార్పులు వస్తున్నాయి అండ్ మేము కూడా చూస్తున్నాము. అంటే జాయిన్ అవుతున్నామని కాదు, కానీ వాళ్ళు స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్. అయితే కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలవలేదంటే, నాకు రేవంత్ రెడ్డి గారు మంచి మిత్రుడు, నేను అక్కడ పోతే నువ్వు ఓ కన్నా అంటాడు, నేను తప్పక పోవాలి, అందుకే నేను కలవలేదు. లేకుంటే అందరితో కలిసి నాతోటి రారండి, నాతోటి రారు. వాళ్ళు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి ఎవరితోటి పోయే అవసరం లేదు. వాళ్ళు నాకంటే బలమైన బ్రదర్స్, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ కానీ మేము చర్చలు అయితే ఎన్నో చేసినాం, మన రాష్ట్రానికి ఏది మంచిది, నియంత్రణ పాలన పోవాలంటే ఏది మంచిది, ఈ దోపిడీ, ఈ కుంభకోణాలు కథం అయితే అందుకు ఏది మంచిది, చాలాసార్లు చర్చ చేసినాం. అండ్ ఈటల రాజేందర్ గారు, మన ఏపీ జితేందర్ రెడ్డి గారు, వాళ్ళతో రెగ్యులర్ కలుస్తుంటా. వారు పార్లమెంట్లో నా బాస్ ఉండి ఇంతకుముందు, వారు ఫ్లోర్ లీడర్ ఉండే జితేందర్ రెడ్డి గారు, అట్లనే లక్ష్మణ్ గారు, అందరితో నేను కలిసిన. అండ్ కాంగ్రెస్లో వీళ్ళు ఇప్పుడే వస్తుండొచ్చు, కానీ అది నాకు చెప్పలేదు, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఫస్ట్ అగ్రికల్చర్ మీద నేను చెప్పిన ఈ విధానమే, ఎంఎస్పి, రూపాయి బియ్యము 1200 ఎంఎస్పి కా, అది 2000 చేసినా కూడా లాభం లేదు. ఇది రూపాయి బియ్యం 50 పైసలు చేసినా కూడా లాభం లేదు, దాంతో నష్టం ఎక్కువైతున్నది. ఈ సిస్టమ్ మారవాలని నేను లాబీ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ కొరకు నేను లాబీ చేస్తాను. ఇంకోటి కృషి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కదా, 6000 రూపాయలు ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు, అది యూనిఫామ్ చేయమంట. ఇంకోటి ఏమో, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది, ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అది ఇంకా మంచిగా చేయమంటున్నాను. అది మోస్ట్లీ అది బ్యాంకర్స్కు లాభం అవుతుంది, రైతులకు లాభం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది, అంటే వేరే దేశాలలో ఇప్పుడు నాటు పెట్టిన రోజు నాకు 3 నెలల తర్వాత పంట వచ్చినాక ఎంత వస్తుంది ధర అని తెలుస్తుంది. ఎంఎస్పి కాదు, ఎంఎస్పి 1800 నుంచి 2000 రూపాయలు చేసినా చాలా తక్కువ. అయితే అన్ని పంటలకు అది ఫ్యూచర్స్ మార్కెట్ పెట్టమంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మానిటర్ చేసి ఇక్కడ ఫాలో ల్యాండ్ లేకుంటే కాంపెన్సేషన్ అంటుంది, లేకుంటే ఇక్కడ కాదు, ఇక్కడ క్రాప్ హాలిడే అంటారు, క్రాప్ హాలిడేని పెంచాలి అని. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎక్కువ ఉండాలి. ఇక్కడ నాశనం ఎందుకు అవుతుంది, నీళ్ళు ఎక్కువైనాయి, వరి ఎక్కువ పెడుతుండ్రు. అప్పుడు 100000 ఎకరాలు నువ్వు ఏం పెట్టకునైనా కానీ నీకు ఎకరానికి 10000 రూపాయలు ఇస్తా, అంటే ఏం పెట్టకుంటే. అయితే అక్కడ ఇక్కడ కూడా ఉండే క్రాప్ హాలిడే అని, ఆ క్రాప్ హాలిడే సిస్టమ్ పెంచమని చెప్తాను, ఇవి లాభం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైం భారతదేశంలో అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి పండిస్తుండ్రు. ఎంత ఎక్కువ వరి ఇస్తే పండిస్తే దేశానికి, రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నష్టమవుతుంది. అందుకే క్రాప్ హాలిడే సిస్టము ఎక్కువ పెంచాలి. ఇవన్నీ ఇది డీటెయిల్ ఉన్నాయి మా దగ్గర ప్లాన్స్ అండ్ స్టడీ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ దీంతోటి రాజీవ్ గౌడ అని మన కాంగ్రెస్ పార్టీ థింక్ ట్యాంక్ ఉన్నాడు, అది బెంగళూరులో, వారితోటి ఎంతోమందితో చర్చ చేసినాము. ఇవి మేము సపోర్ట్ చేస్తున్నాము అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది చూస్తున్నది, ఎందుకంటే ఈ సిస్టమ్ను మారవాలి. ఈ సిస్టమ్తో ఏమవుతుంది, వెనుక ఎక్కువ పంటలు పండితే ఎక్కువ సంతోషం, ఇప్పుడు పంటలు ఎక్కువ వండినా నష్టమే, పంటలు వండకుండా నష్టమే. ఆ సిస్టమ్ తీసేయాలి. అంటే ఏంది, సిస్టమ్ది తప్పు. అయితే ఆ సిస్టమ్ను మారవాలని నేను లాబీ చేస్తాను, రైతులకు లాభం కావాలని. నేను ఈ పార్టీ జాయిన్ కాగానే నేను తప్పనిసరిగా మా కాన్స్టిట్యున్సీ అయితే తిరుగుతాను. కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ నా ఉన్నాయి, మత్స్యకార సంఘాలకు నేను బోట్లు ఇస్తున్నాను, అవి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. తర్వాత మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరు తిరుగుతాను, అంటే నాట్ పాదయాత్ర కారు, నేను కార్లోనే పోతాను, తిరుగుతాను. అండ్ వాళ్లకు
వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పేది తక్కువ ఉంటుంది, వాళ్ళ సమస్యలను వినాలి, ఇని బీజేపీ ప్రభుత్వానికి అందియాలి. ఇప్పుడు రైతులది ఎంఎస్పీ ఎక్కువ చేయమంటే ఎంత చేస్తారు? అండ్ ఎంఎస్పీ ఎక్కువ చేసినా కూడా 2400 చేసినా వాళ్ళ జీవితాలు బాగా కావు. ఆ సిస్టమ్ మార్చితే జీవితాలు బాగవుతాయి. ఇవన్నీ కూడా మేము వాపస్, బీజేపీలు ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది. ఉదాహరణంగా శ్రీరామ్ బెద్రే అని తెలంగాణ నుంచి ఉన్నాడు, బెద్రే వెంకటరెడ్డి గారి అబ్బాయి. ఆయన వాటర్ రిసోర్స్ ఉంటుంది, అది ఇది ప్రభుత్వంలో కాదు బీజేపీ పార్టీలు ఉంటుంది. సో బీజేపీ పార్టీ మీద అగ్రికల్చర్ కమోడిటీస్ మీద ఉంటుంది, గవర్నమెంట్ కాదు. అయితే అక్కడ చర్చ చేస్తారు. సో వాటి ముంగట తీసుకుపోయి దేశానికి ఏది మంచిగా అవుతుందో అది తప్పనిసరిగా చేస్తాము. అండ్ ఊరూరు అయితే నేను తప్పక తిరుగుడు మొదలు పెడుతున్నాను. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ.